ఈ న్యూస్ ప్రింట్ లో పోతుందా? పంపిస్తుంది. పంపియా? నువ్వే పంపాలి. నువ్వు చికిత్సల నూతన జిల్లాగా రూపుదిద్దుకోవడంతో గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆర్ఎంపీస్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వారి జిల్లా కార్యవర్గాలను ఎంపిక చేసుకోవటం, దానికి జిల్లా అధ్యక్షుడిగా మిత్రుడు జుంజూరు రమేష్ గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వరి గారు, ట్రెజరర్గా నాగరాజ్ గారు మరియు ఇతర మిత్రులు నేనందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, అంటే వాస్తవంలో విద్య వైద్యం ఒక విధంగా చెప్పాలని పూర్తిగా సామాన్య ప్రజానీకానికి ప్రాథమిక హక్కు. అంటే ఈ సేవలు అందింప చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పక తప్పదు. కానీ ఇవాళటి కూడా ప్రభుత్వ పరంగా గ్రామీణ ప్రాంతంలో ఏ విధమైనటువంటి సేవలు అందుబాటులో లేకపోతున్నాయి. అంటే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేవలం మండల స్థాయికే పరిమితం కావటం, గ్రామ స్థాయిలో ఏదైతుందో ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితులలో ఎమర్జెన్సీ సర్వీస్గా ఇవాళ రోగులకు ఏదైతుందో తక్షణమే ప్రాథమిక చికిత్స అందించే విధంగా, వీళ్ళ రుగ్మతలను గుర్తించే విధంగా ఆరోగ్యం అందిస్తున్నటువంటి ఒక సేవలు ప్రశంసనీయమని చెప్పని చెప్పక తప్పదంట. నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ సేవలే గట్టి అందుబాటులో లేకుండా ఉండి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేము. మరి అటువంటి ఆర్ఎంపీస్కి ఒక గుర్తింపు లభించే విధంగా గతంలో మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వారికి ఇంకా మెరుగైన రీతిలో సేవలు అందించడానికి ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా వారికి గుర్తింపు లభించే విధంగా కూడా ఆ ట్రైన్డ్ సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా మరి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ సమహ ఇప్పుడు ఆ గుర్తింపు సంబంధించినటువంటి ఒక ట్రైన్డ్ సర్టిఫికెటే కానీ శిక్షణ కార్యక్రమాలే కానీ కొనసాగకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అత్యవసర పరిస్థితుల్లో అందింపచేయడానికి ఈ ఆర్ఎంపీస్ పిఎంపీస్ను గుర్తించే విధంగా ఒక చట్టాన్ని రూపొందించారు. అది ఈ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఈ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా గుర్తించబడుతున్నదో వారికి అండగా నిలుస్తుందని చెప్పని చెప్పక తప్పదంటూ నేను ముఖ్యంగా నేనైతే గత నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 40 సంవత్సరాలు గమనిస్తున్నా, వీరి గ్రామీణ ప్రాంతమే కాకుండా వీరి పట్టణాలలో కూడా ఇలా స్లమ్స్ మురికి వాడల్లో నిరుపేద వర్గాలు ఏదైతుందో ఇప్పటికి కూడా వైద్య ఖర్చులు పెరిగిపోయింది. కాబట్టి తక్షణమే వైద్య సేవలు పొందటానికి మరి ఆరంభిస్తే వారికి అందుబాటులో కనబడుతున్న వారు అందిస్తున్నారు. నేను మరి వీరికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో మెరుగైన సేవలు అందింపజేయడానికి వారికి ఏ విధమైన సహకారం అందింపజేయవలసిన అవసరం ఉన్నా కానీ మరి తోడుగా నిర్వహించబడుతుంది అని మరొకసారి ప్రతిగిత్యాల జిల్లా ఆర్ఎంపీ అసోసియేషన్ మంత్రంగా ఏర్పడినటువంటి ఒక కార్యవర్గం అధ్యక్షుడు జుంజూరు రమేష్ గారు, కార్యదర్శి ప్రధాన రాజేశ్వరి గారు, నాగరాజు గారు,
మా అబ్దుల్లా కోట్ల మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.